అది నిజమే, చాలా ఘోరము అన్యాయము. 21 రాత్రి 10 గంటలప్పుడు తిరుపతిలో ఉన్న వాళ్ళు లోకల్ పీపులే ఆయన బయటకు తీసుకెళ్లారంట. నైట్ 10 o'clockకి ఎక్కడ లీలా మహల్ సెంటరు అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్కి తీసుకెళ్లారంట. అక్కడ ఫుల్గా తాగిపించి ఆయన ఇరిటేట్ చేసి రెచ్చగొట్టి పాపం చాలా ఘోరంగా కొట్టారు. రోడ్డు మీద కనీసం షర్ట్ కూడా లేదు, బట్టలు కూడా లేవు. చాలా అన్యాయం అది. ఏవో వీడియోస్ తీసుకోవాలనుకుంటే అట్లా చేయకూడదు కదా. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆయనకి ఇరిటేట్ చేస్తున్నారు. ఫస్ట్ ఇరిటేట్ చేస్తేనే బాగా వైరల్ అవుతాయని. ఇది నిజమా కాదని మీడియాలో వచ్చింది. నా మీడియాలో వస్తే నేను తిరుపతి మీడియా వాళ్ళతో మాట్లాడాను. అవునండి సత్య గారు, నిన్న జరిగింది అక్కడ అమెరికన్ బార్ అండ్ రెస్టారెంట్ లీలా మాల్ సెంటర్ తిరుపతిలో లోకల్ పీపుల్ ఇట్లా చేస్తారు. తిరుపతి వాళ్ళు ఏంటి తిరుపతి వారిని కొట్టడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. బయట వాళ్ళు ఎవరో కొట్టారంటే అర్థం ఉంటుంది. సో సొంతూరు వాళ్ళే సొంతూరు మనిషిని కొట్టడం చాలా ఘోరం అనమాట. నేను ఇంకా కన్ఫర్మేషన్ కోసం వాళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేశాను. అగ్గిపెట్టి మా చాలా అక్క సుజాత వాళ్ళ కొడుకు శిశింద్రి అంటాం మేమంతా, శిశింద్రికి ఫోన్ చేసి ఏమైంది శిశింద్రి ఏంటంటే వాడు చెప్పాడు ఇట్లా అన్న ఊర్లో వాళ్ళే తీసుకెళ్లారు, తెలిసిన వాళ్ళే తీసుకెళ్లారు బార్ అండ్ రెస్టారెంట్కి, ఫుల్గా తాగిపించారు, వీడియోల కోసం అతను బాగా ఇరిటేట్ చేసి అలా కొట్టారు అని చెప్పాడు ఆయన. నేనైతే చాలా బాధపడ్డాను. అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసిన వల్ల కొట్టుంటారా? అంటే డ్రింక్ చేస్తే ఆయన ఎట్లయినా బూతులు మాట్లాడదు, అందరూ లోకమంతా తెలుసు కదా. సో అట్లా చేయడం చాలా అన్యాయం, దారుణం అనుకుంటున్నాను. వీడియోస్ చూస్తే నాకు చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది. ఎంత కాదనుకున్నా మా ఫ్రెండే కదా అతను, షర్ట్ అంతా తీసేసి ఒకడైతే ఇలా జుత్తు పట్టుకుని ఇలా లాగి రోడ్డు అంటే లాక్కెళ్ళిపోయాడు ఒకడు. చూసారు కదా మీరు కూడా, చూసారు మీరు కూడా, లాక్కెళ్ళిపోయి మరి తిరిగేస్తారనమాట, దబ్బను తిరిగేస్తారనమాట. నేను అదే అడిగాను, మరి పోలీస్ కేసు పెట్టలేపోయారా అన్నాను నేను. ఏం పోలీస్ కేసు ఏం పెట్టలేదన్నా, ఊర్లో వాళ్ళ మీద ఏం పెడతాము అని అంటున్నారు. బయట ఊరు వాళ్ళు అయితే ఏదైనా పెట్టడానికి అని అంటున్నారు. ఇదైతే చాలా అన్యాయం. నేనైతే పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ విషయాన్ని. ఆయన మా టీంలో లేడండి. మొన్న మధ్య విజ్జుగోడు చందు వాళ్ళ షో చేశాం కదా మేమంతా, రియాలిటీ షో పెద్ద పెద్ద బాస్ అని, అప్పుడు వచ్చిండు. అప్పుడు వాళ్ళు విజ్జుగౌడికి ఆయనకి చిన్న గొడవ అయింది. అప్పటి నుంచి ఇంకా మాతో రావడం లేదు ఆయన. చూసావా నువ్వు ఆ వీడియో? చూసావా? నిజంగా అవునవునవును. అప్పుడు ఆ గొడవ అయిపోయింది, అవన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కొత్త గొడవ అనమాట. ఇప్పుడు ఇది సందర్భం కాదు మాట్లాడడం, ఎందుకంటే అతను బాధల్లో ఉన్నాడు కాబట్టి మనందరూ సానుభూతి తెలపాలి. ఆయన త్వరగా కోలుకోవాలని నేను ఆశిస్తున్నాను. సొంత ఊరు వాళ్ళే, సొంత తిరుపతి వాళ్ళే, ఆయన గ్రామస్తులే అట్లా తీసుకెళ్ళి ఆయన అట్లా నడి రోడ్డు మీద కొట్టడం చాలా అన్యాయం, దారుణం. అట్లాంటి వాడిని కఠినంగా శిక్షించాలి, పోలీస్ కేసు కూడా పెట్టాలని నేను డిమాండ్ చేస్తాను. కలిసే ఛాన్స్ లేదు ఎందుకంటే చాలా దూరంలో ఉన్నారు కదా. నేనైతే ఫోన్లో మాట్లాడాను, ఇప్పుడే మాట్లాడాను వాళ్ళ అగ్గిపెట్టి మచ్చాల అక్క సుజాత వాళ్ళ కొడుకుతో, శిశింద్రితో. వాడు ఒక పిచ్చోడు. నువ్వు నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినా వెనకాతలు వస్తాడు. లేదు ఇంట్లోనే ఉన్నాడంట. నేను ఎక్కడున్నారని అడిగాను, ఇంట్లోనే పడుకున్నాడు అని చెప్పాడు శిశింద్రి. నేను మాట్లాడాను, కన్ఫర్మేషన్ చేసుకోవాలి కదా, ఎందుకంటే యూట్యూబ్లో చాలా ఇలా ఫేక్ వస్తాయి, పైగా వీడియోస్ కూడా వచ్చాయి కదా, నమ్మొచ్చు అన్నమాట.